నమస్తే అండి జ్యోతక వంటలు అండ్ వ్లాగ్స్ కి స్వాగతం నేను మీ జ్యోతి జ్యోతకని ఈ రోజు నేను నైటీస్ తీసుకురాలేదు మొన్న మేము మా ఆడపడుచు మా సిస్టర్ నేను అందరం కలిసి శారీస్ తెచ్చుకోవాలి మామూలుగా షాప్కి వెళ్ళి ఊరికనే అనుకోకుండానండి ఇదైతే నిజం చెప్తున్నాను మీరు నమ్మండి మా సిస్టర్ ఎప్పుడు వెళ్దాం వెళ్దాము అక్క ఆషాఢంలో కొంచెం డిస్కౌంట్స్ ఉంటాయి కదా చూసొద్దాము అంటే సరే అని అలా ప్లాన్ చేసుకున్నాం మా ఆడపడుచు తెలుసు కదా మా ఆడపడుచు వచ్చిన తర్వాత వెళ్దామనేసి ఇంకా మేము ప్లాన్ చేసుకుని అలా వెళ్ళొచ్చామన్నమాట ఏం లేదండి మొన్న మాంగళ్యంలోకి వెళ్ళాము వెళ్ళి కొన్ని శారీస్ తెచ్చాము ఆషాఢంలో వెళ్ళలేదు కానీ శ్రావణంలో వెళ్ళొచ్చాము ఇంకా మా సిస్టర్ అంది కదా సరే వెళ్దాం తను అందరం అనుకుని వెళ్ళొద్దామని ఇంకా మా ఆడపడుచు వాళ్ళ పిల్లలు అందరం కలిసి వెళ్ళొచ్చామండి కానీ అక్కడ నేను తీసుకున్నవి ఏదో తీసుకోవాలని తీసుకున్నాను కానీ నాకైతే అంత పెద్దగా నచ్చలేదు బ్లాక్ అవి ఎక్కువ ఉంటే తీసుకునేదాన్ని అండి బ్లాక్ అంత నాకు కనబడలేదు అంతకుముందే షాపింగ్ చేశాం కాబట్టి చూసినట్టుగానే అనిపించింది నాకు కొత్తగా వెరైటీగా ఏమనిపించలేదు కాబట్టి చాలా తక్కువ తీసుకున్నాను ఏమైతే ఎక్కువ తీసుకోలేదు అప్పటికే బోల్డ్ డబ్బులు అయ్యాయి అనుకోకుండా వెళ్ళాం కాబట్టి ఇంకా ఇవి తీసుకోవడం జరిగింది ఇంకా శారీస్ చూపిస్తాను చూడడానికి ముందు మీరు కనుక నా ఛానల్లోకి ఫస్ట్ టైం వస్తే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియోస్ చూస్తూ ఉండండి నన్ను ఎంకరేజ్ చేయండి చిన్న వ్లాగ్ అండి ఇది శారీస్ కొన్ని తీసుకున్నాను ఎలా ఉన్నాయో చెప్పండి తీసుకున్న వాటిలలో అంతా తీసుకొని అనుకుంటున్నాయి ఎప్పుడు ఇదే చెప్తా ఉంటుంది ఏమే తీసుకుని అనుకుంటున్నాయి తీసుకుంటుందంటే మరి లేడీస్ కదండి ఏం చేస్తాము ఎక్కడికి వెళ్ళినా ఏదో ఒకటి తీసుకోవాలనిపిస్తూ ఉంటుంది కదా ఏం చేస్తాం అసలు అక్కడికి వెళ్ళాక పాపం మా వారైతే అలసిపోయారు అసలు సాధారణంగా ఏంటంటే షాపింగ్లో కట్టిట్టు ఎక్కడికి తీసుకెళ్ళి కూడా ఎక్కువ అంటే నేనైతే ఎలా అంటే అలా వెళ్తాను గబగబా చూసేసుకొని తీసుకొస్తాను ఇంకా మా ఆడపడుచు అబ్బా గంటలు అయ్యిందండి బాబు మేము బయట మా సిస్టర్ మేము అందరం కలిసి ఒక 2 అవర్స్ వెయిట్ చేసాం తెలుసా తన షాపింగ్ అయ్యేలోపు మాకైతే ఇంకా మేము అలసిపోయామన్నమాట వసంత నీతో నేనైతే షాపింగే చేయను మేము అసలు చేయని చేయమనేసి నేను అన్నాను మా మామి కూడా ఒట్టినే వచ్చిందండి వెళ్దాం అనుకుంటే అలా వెళ్ళొచ్చామన్నమాట ఇంకా చూపిస్తాను చూడండి అందరు పాపం హస్బెండ్స్ పిల్లల్ని పట్టుకొని ఉంటే లేడీస్ అందరు వెళ్ళి ఒక జాతరలాగా ఉందన్నమాట లోపల షాపింగ్ అందులో ఏమి బాగాలేవు కానీ ఏంటో నచ్చినవి తీసుకుంటారు కదా కాబట్టి నచ్చిన వాటిని అయితే బోల్డ్ మంది తీసుకుంటా ఉన్నారు ఆల్రెడీ నేను చూశాను కాబట్టి నాకు ఇది పెద్ద నచ్చినట్టు అనిపించలేదండి అసలు బాబోయ్ అసలు జాతరలాగే ఉంది ఆషాఢం శ్రావణం సేల్ అంటే అంత విరగబడి కొంటూ ఉంటారు పెద్ద డిఫరెన్స్ అయితే నాకైతే ఏమనిపించదు చీరలలో కానీ ఎందుకు ఎగబడతారో షాపింగ్ మాల్స్లో నాకైతే అర్థం కాదు ఎందుకంటే అంతకుముందు మేము వెళ్ళొచ్చాం కాబట్టి దాని ప్రైజెస్ ఎలా ఉన్నాయి ఏంటనేది నాకు ఐడియా ఉంది కాబట్టి నేనైతే పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు అనేసి అనుకుంటా ఉన్నాను మరి ఏం ఉంటుందో లేదో మీరు వెళ్ళినప్పుడు మీరు చూస్తే మీకు తెలియాలి ఒకవేళ కనుక పెద్ద డిఫరెన్స్ ఏం ఉండదు అనుకుంటే నాకు కామెంట్స్ ద్వారా ఎవరు ఎంతమంది అలా ఒప్పుకుంటారో నాకు కామెంట్స్ ద్వారా కామెంట్స్ చేయండి మెసేజ్ చేయండి ఇంకా మీకు అందరికీ తెలిసిన విషయమే నాకు బ్లాక్ అంటే ఇష్టం కాబట్టి బ్లాక్తో చూపిస్తాను చూడండి ఇది ఒకటి జైపూర్ కాటన్ అండి ఇది జైపూర్ సిల్క్ అండి జైపూర్ సిల్క్ చూడండి సరిగ్గా కనబడట్లేదు కలర్దాలు లేవుగా కనబడట్లేదు చూడండి ఇది ఒకటి తీసుకున్నాను పళ్ళు అది కూడా బాగా వచ్చిందండి బ్లాక్ నచ్చింది కాబట్టి తీసుకున్నాను చూడండి ఇలా వచ్చింది కొంగుకు కూడా ఇలా డిజైన్ వచ్చింది ఎక్కువ కాటన్ ఇష్టపడతాను కాబట్టి కాటనే తీసుకోవడానికి ఇచ్చేస్తాను బాగుంది బ్లౌజ్ ఎలా వచ్చిందో మరి చూద్దాము నేనైతే ప్రైజెస్ చెప్పడం లేదు ఎందుకంటే నేను తీసుకునేవి ఇప్పుడు కూడా చాలా తక్కువలో తీసుకుంటాను కాబట్టి ఆ ప్రైజెస్ చెప్పాల్సిన అవసరం కూడా లేదనుకుంటా ఉన్నాను నేను ఎందుకంటే కొంతమంది చాలా కాస్ట్లీ తీసుకుంటారు కదా నేనైతే అంతంత పెట్టినండి పెడితే ఏదో కొంత ఎప్పుడైనా ఒకసారి కానీ ఎక్కువ అయితే పెట్టినా చూడండి నచ్చిందా ఇది బ్లాక్ మై ఫేవరెట్ కలర్ చూడండి ఎన్ని వేల చీరలు నా ముందా అక్కడ వేసేసి నా ముందు పెట్టినా కూడా నా చూపు వెళ్ళేది ఫస్ట్ బ్లాక్ వైకే చూడండి ఇది ఒకటి తీసుకున్నాను తర్వాత ఇది ఒకటి సింపుల్ శారీ ఇలా ఉంది సింపుల్గా ఉంటుంది వీటికి అయితే ఇంకా చాలా తక్కువ కాబట్టి పెద్ద నేను ఫాల్స్ అవి కూడా వేయించకూడదు అనేసి అనుకుంటా ఉన్నాను చూడండి ఇది ఒకటి తీసుకున్నాను కాటన్ టైప్ అయితే కొంచెం నాకు ఇష్టం కాబట్టి అలా తీసుకున్నాను ఇది ఒకటి తీసుకున్నాను
ఇది మరి పళ్ళు ఎలా వచ్చిందో పళ్ళు ప్లెయిన్ వచ్చి ఇలా వచ్చి బాగుంటుంది అంటే బ్లాక్ లేదు కాబట్టి అక్కడ అన్ని దగ్గరలోకి వెళ్ళి బ్లాక్ ఉందా ఈ డిజైన్లో బ్లాక్ ఉందా ఈ డిజైన్లో అంటే మేడం బ్లాక్ రావు మేడం వచ్చినా ఒకటి రెండు వస్తాయి అవి వెళ్ళిపోతాయి అని చెప్తా ఉన్నారు చూడండి ఇది ఇలా వర్క్ వచ్చిందనమాట థ్రెడ్ వర్క్ ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చింది ఇది ఒకటి తీసుకున్నాను బాగుందా నాకు ఖచ్చితంగా మీరు నేను తీసుకున్న శారీస్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది కామెంట్స్ ద్వారా తెలియజేయండి ఇది ఒకటి తీసుకున్నాను ఈ అంచు బాగా నచ్చిందండి నాకు కలర్ అంత పెద్దగా నచ్చలేదు బ్లాక్ వెతుకుతలేదు ఎల్లో ఏవేవో ఉన్నాయి ఇంకా అవి తీసుకోలేదు ఈ కలర్ ఒకటి తీసుకున్నాను ఇది కూడా మరి పళ్ళు ఎలా వచ్చిందో అన్నిది తీసుకున్న వాటిలో అన్నిట్లో కూడా బ్లాక్ అడుగుతూ ఉన్నాను కానీ వాళ్ళు లేవు లేవు అంటూ ఉన్నారు చూడండి పళ్ళు ఇలా వచ్చింది బాగుంది ఇది కూడా నచ్చింది కలరే కొంచెం ఇదిగా ఉన్న ఈ అంచు గురించి తీసుకున్నాను అనుకోకుండా మా ఆడపడుచు కూడా ఇలాంటిది తీసుకుంది ఒకటి ఆమె ఎల్లో తీసుకున్నట్టుంది నేను ఈ కలర్ తీసుకున్నాను బాగుందా చెప్పండి ఎలా ఉంది నాకు నచ్చిన వాటిని చూపిస్తున్నాను చూడండి ఇది ఒకటి తీసుకున్నానండి ఇది కొంచెం పర్వాలేదు నచ్చింది నాకు ఇది ఒకటి తీసుకున్నాను వన్ సైడ్ ఏమో ఇలా చిన్నది వచ్చింది వన్ సైడ్ ఇలా పెద్దది వచ్చింది కింద వైపు ఇలా పెద్దది వచ్చింది పైవైపు ఇలా చిన్నది వచ్చింది దీనికి కూడా కొంగులు ఇలా అల్లేసి వచ్చాయన్నమాట బాగుంది ఇది ఒకటి నచ్చింది ఇంకేంటో ఇప్పుడు చీరలు అన్నీ ఎల్లో ఇది పింక్ వస్తున్నాయండి బాబు ఈ పింక్ ఏంటో బాబు నాకు అస్సలే నచ్చదు కానీ అవే వస్తున్నాయి ఈ శారీ గురించి బ్లాక్ శారీ గురించి ఈ పింక్ ఉన్న నేను తీసుకున్నాను చూడండి అన్నీ ఇవే బార్డర్స్ ఏం చేస్తాం అసలు ఈ చీరలన్నీ చిరాగ్గా ఉంటుంది అన్నీ సేమ్ బార్డర్లతో ఏ శారీ చూసినా వేలు పెట్టి తీసుకున్నా తక్కువ ధరల్లో తీసుకునే ఇవే బార్డర్స్ వస్తూ ఉన్నాయి చూడండి పళ్ళు కూడా బాగా వచ్చింది ఇలా కనబడట్లేదా పళ్ళు బాగా వచ్చింది రిచ్గా వచ్చింది ఇది కూడా బ్లాక్ ఉందనేసి తీసుకున్నాను నేను ఒకటి చాలా వెయిట్ ఉందండి శారీ చాలా వెయిట్ ఉంది ఇంకోటి తీసుకున్నాను చూడండి దీనికి పైవైపు ఇలా వచ్చింది కింద వైపు ఇలా వచ్చింది బాగుంది దీనికి కూడా పళ్ళు రిచ్గా ఉంది బాగుంది ఇది ఒకటి తీసుకున్నాను ఈ శారీస్ అయితే తీసుకున్నానండి ఇంకా బయటకు వెళ్ళినప్పుడు మనము ఎంత వద్దనుకున్నా కూడా మనసు లాగుతూ ఉంటుంది కాబట్టి ఇంకా తీసుకోవడం అవుతూ ఉంటుంది అనమాట కాబట్టి ఇవి తీసుకున్నాను ఇది ఒక చిన్న బ్లాగ్ చేద్దాం అనుకున్నాను చేశానండి మరి బాగున్నాయా లేదా మీరు కామెంట్స్ ద్వారా తెలియజేస్తే నేను సంతోషపడతాను ఎందుకంటే నా సెలెక్షన్ బాగుందా లేదా అని మీరు చెప్తే నాకు కూడా నచ్చుతుంది కదా నా టేస్ట్ ప్రకారం నేను తీసుకున్నాను మరి మీకు కూడా నచ్చేయలేదో తప్పకుండా కామెంట్స్ ద్వారా తెలియచేయండి ఇదే విషయం నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాము అంతవరకు సెలవు థ్యాంక్ యూ